హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక కొత్త సినీ లెన్స్ కొన్నాను, అది మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. నేను గ్రాడ్యువల్గా ఏం చేస్తున్నానంటే అన్ని నా పాత లెన్సెస్ తీసేసి అన్ని సినీ లెన్సెస్ చేంజ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం బెటర్ క్వాలిటీ వీడియోస్ తీయొచ్చని. అయితే సినీ లెన్సెస్ చాలా కాస్ట్లీ ఉన్నాయి, నాకు బడ్జెట్ ప్రైస్లో అంటే రీజనబుల్ కాస్ట్లో కావాల్సి ఉండింది. అయితే శామ్యాంగ్ది ఇది T2.2 16mm లెన్స్ నాకు కొంచెం రీజనబుల్ ప్రైస్లో అంటే అరౌండ్ 40-45,000 రూపీస్లో మంచినే అనిపించింది. అంటే సినీ లెన్స్ జనరల్లీ ఇంత తక్కువ కాస్ట్లో రాదు, అందుకే ఇది ఒకసారి ట్రై చేద్దాము. ఒకవేళ నచ్చితే మెల్లిమెల్లిగా ఇవన్నీ రీప్లేస్ చేసుకుంటూ అన్ని సినిమా లెన్సెస్ యూజ్ చేద్దామని నేను అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ ఇది వచ్చేసి నేను 16mm వైడ్ యాంగిల్ లెన్స్ కొన్నాను. దీని యాంగిల్ ఆఫ్ వ్యూ వచ్చేసి 83.1 డిగ్రీస్ ఉంది. ఇక్కడ మీరు కంప్లీట్ దాని స్పెసిఫికేషన్స్ అవన్నీ చూడొచ్చు. ఇది కొంచెం ప్రీమియం ఉంటుందండి, అంటే మీకు నార్మల్ కెమెరా లెన్సెస్కి సినీ లెన్సెస్కి చాలా తేడా ఉంటుంది. ఇది బ్రాండ్ వచ్చేసి మేడ్ ఇన్ కొరియాది, అంటే కొంచెం అంటే మంచి ప్రీమియం క్వాలిటీ ఫినిషింగ్ ఉన్న మెటీరియల్ తోటి చేసింది. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాము. నార్మల్గా అయితే పాపులర్ బ్రాండ్వి సినీ లెన్సెస్ అన్నీ చాలా అంటే 3-4 lakhs నుంచే ప్రైస్ రేంజ్ స్టార్ట్ ఉంటుంది. కాల్ సైజ్ లాంటివి అయితేనేమో 11-13 lakhs వరకు కూడా ఉంటాయి. ఇది 1/10 కాస్ట్లో వస్తుందని చెప్పి నేను తీసుకున్నాను. అట్లనే మీకు దీని రిజల్ట్ ఎట్లుందో అది కూడా చూపించేస్తాను. ఇక్కడ మీరు ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది. ఇది నేను తీసుకుంది సోనీ ఈ మౌంట్ అండి, ఏపీసీ సైజ్ సెన్సర్ కోసము. మీకు కెనాన్, నికాన్ అన్ని మౌంట్స్లో అవైలబుల్ ఉంది ఇది. అంటే కొంచెం ప్రైస్ వేరియేషన్ ఉంటుంది, 40-50,000 రేంజ్లో అటు ఇటు వేరియేషన్స్ ఉంటాయి. ఇది మొత్తం ట్యాంక్ లాగా బిల్ట్ చేసి ఉంది, సూపర్ టఫ్ బిల్ట్ క్వాలిటీ ఉంది. అసలు టూ మచ్ ఉందండి ఇది క్వాలిటీ. మీరు చేతిలో పట్టుకుంటే సూపర్ ప్రీమియం ఫినిషింగ్ ఉంది. దీంతో ఒకటి మీకు క్యారీ కేస్ కూడా వచ్చింది, సాఫ్ట్ ఉన్న హై క్వాలిటీ క్యారీ కేస్. అంతే ఇంకేం లేదు, ఈ మూడే ఐటమ్స్ వచ్చినాయి. ఇది మీరు ఇక్కడ చూడొచ్చు శామ్యాంగ్ అని చెప్పేసి, దాని మీద అన్ని మీకు మొత్తం డైల్స్ ఉన్నాయండి. మీకు మొత్తం అన్ని అంటే మీకు ఫోకస్ అసిస్ట్ చేయడానికి ఫోకస్ పుల్లర్ ఉంటారు కదా, వాళ్ళకు ఈజీ ఉండాలని చెప్పేసి ఫోకస్, అపర్చర్, డెప్త్ ఆఫ్ ఫీల్డ్ మార్కింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకోటి బయోనెట్ మౌంట్ది మీకు లెన్స్ హుడ్ కూడా ఉంది. ఆ బయోనెట్ మౌంట్ దేనికి యూజ్ వస్తుందంటే మీకు మ్యాట్ బాక్సులు అంటే మీకు సినీ లెన్సెస్కి ముందు పెద్ద బాక్స్ పెడతారు కదా, అంటే రెక్టాంగులర్ షేప్లో లెన్స్ హుడ్ లాగా, అది చాలా పెద్దగా ఉంటుంది. అలాంటివన్నీ దీనికి ఫిక్స్ అవ్వాలని చెప్పేసి సూపర్ హై క్వాలిటీలో చేసి ఉంటుంది. దీని మొత్తం మీకు కంప్లీట్ ఐరిస్ కూడా ఇది డీ క్లిక్డ్ అపర్చర్ రింగ్ అండి, అంటే మీకు ఐరిస్లో కూడా క్లిక్ ఉండదు, అంటే స్టెప్లెస్ ఉంటుంది, స్మూత్ మూమెంట్స్ ఉంటాయి. ఐరిస్ పుల్స్ చేయడానికి, ఫోకస్ పుల్స్ చేయడానికి, మాన్యువల్ ఫోకస్ చేయడానికి మీరు అక్కడ మొత్తం కంప్లీట్ దాన్ని 0.8 సైజు పిచ్ గేరింగ్ కూడా చూడొచ్చు. అది స్టాండర్డ్ సైజ్, అంటే నా దగ్గర మోజా ఎయిర్ది ఐ ఫోకస్ ఉంది కదా, ఏదైతే ఆటోమేటిక్ రిమోట్ కంట్రోల్డ్ ఫోకస్ పుల్లింగ్ సిస్టమ్, అలాంటివి దీనికి అటాచ్ చేయొచ్చు. లేకపోతే మీరు ఫోకస్ పుల్లింగ్ది సపరేట్ యాక్సెసరీ వస్తుంది, అది పెట్టేసి డైరెక్ట్ ఫోకస్ అసిస్టెంట్ తోటి మీరు ఫోకసింగ్ కానివ్వండి, మీరు ఐరిస్ అడ్జస్ట్ చేపియొచ్చు. ఇక్కడ మీరు శామ్యాంగ్ బ్రాండింగ్ చూడొచ్చు, ఇక్కడ T2.2 16mm రాసింది. మొత్తం దాని మీద డెప్త్ ఆఫ్ ఫీల్డ్ స్కేల్ ఉంది మధ్యలో. ఇక్కడ మీకు మొత్తం ఫోకసింగ్ రింగ్ పైన, డైల్ పైన అంతా మీకు డీటెయిల్స్ రాసున్నాయి. మీకు ఐరిస్ టీ నెంబర్ కూడా కింద రాసుంది, చాలా క్లియర్గా రాసుంటుంది, ఎందుకంటే ఆ ఫోకస్ అసిస్టెంట్ ఫోకస్ పుల్లర్లకు దూరం నుంచి క్లియర్గా కనపడాలని. మళ్ళీ మూమెంట్స్ అవి ఎక్స్ట్రీమ్ స్మూత్ ఉన్నాయి, ఫోకస్ మూమెంట్ అది కూడా అంటే ఎంత ఉండాలో అంత కరెక్ట్ ఉంది, అంటే ఓవర్ టైట్ లేదు, లూజ్ లేదు. లైఫ్ చాలా ఎక్కువ ఉంటుందండి ఇది, ఎందుకంటే మీరు ఎక్కువ మాన్యువలే చేస్తూ ఉంటారు కదా ఫోకస్, ఇందులో ఆటో ఫోకస్ ఉండదు. ఇక్కడ మీరు ఐరిస్ రింగ్ కూడా చూడొచ్చు, ఇది కూడా మీరు ఈవెన్ గేర్స్కి అటాచ్ చేసుకొని ఐరిస్ పుల్లర్ అంటారు, స్మూత్ ఐరిస్ పుల్స్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇందులో ఈడీ లెన్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అసిఫెరికల్ లెన్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇంకా మీకు హై క్వాలిటీ 13 ఎలిమెంట్స్ 11 గ్రూప్స్లో మొత్తం లోపల లెన్స్ అరేంజ్మెంట్స్ ఉన్నాయండి. అందులో ఒకటి అసిఫెరికల్ ఉంది, ఇంకోటి హైబ్రిడ్ అసిఫెరికల్ ఉంది, ఇంకా అల్ట్రా మల్టీలేయర్ కోటెడ్ లెన్సెస్ ఉన్నాయి ఇందులో. అక్కడ మీరు బ్యాక్ కవర్ పైన దాని రియర్ కవర్ పైన ఫార్ సోనీ అని రాసుంది. మొత్తం అసలు టోటల్లీ కంప్లీట్లీ లెన్స్ మొత్తం మెటల్దే అండి. ఇక్కడ మీరు మార్కింగ్ కూడా చూడొచ్చు రెడ్ డాట్. దీనికి మీకు ఎలక్ట్రానిక్ కాంటాక్ట్స్ ఏం ఉండవండి, ఎందుకంటే ఇందులో కెమెరా తోటి దీనికి లింక్స్ ఏమి ఉండవు. టోటల్లీ సినిమా ఫీల్డ్లో సినీ లైన్లో మొత్తం ఎవ్రీథింగ్ మాన్యువలే ఉంటుంది కంట్రోల్ అంతా, ఆటో మీద నమ్మకం ఉండదు ఎవరికి, అందుకే మాన్యువలే చేసుకుంటారు. దాని లెన్స్ క్యాప్ పైన కూడా మీరు శామ్యాంగ్ బ్రాండింగ్ చూడొచ్చు, మంచి బ్రాండ్ అండి ఇది కొరియాది. మీకు ఫిల్టర్ డయామీటర్ వచ్చేసి దీనిది 77mm,
ఇంకా మినిమం ఫోకస్ డిస్టెన్స్ వచ్చేసి 7.87 inches. అంటే యాక్చువల్లీ దీన్ని వైడ్ మ్యాక్రో లెన్స్ అని కూడా అనొచ్చు. ఎంత క్లోజ్ వెళ్ళొచ్చు అంటే మీరు సబ్జెక్ట్కి, నేను కొన్ని వీడియో క్లిప్స్ పెడతాను, అన్నీ నేను చేత్తోటే షూట్ చేశాను. ఎందుకంటే ఎన్టీఆర్ గార్డెన్లో షూట్ చేద్దామని తీసుకెళ్తే వాళ్ళు ట్రైపాడ్ గింబల్ అవి అలౌ చేయలేదు. అందుకే ఉట్టి కెమెరాను ఈ లెన్స్ తీసుకెళ్ళి చేయి పైన నేను కొన్ని శాంపిల్స్ తీశాను చేతిలో పట్టుకొని, మీరు చూడొచ్చు. జస్ట్ అంటే ఇందులో ఇమేజ్ స్టెబిలైజేషన్ లాంటివి కూడా ఏముండదు. ఎంత క్వాలిటీ కోటింగ్స్ ఉన్నాయి చూడండి. దానిది అల్ట్రా మల్టీ లేయర్ కోటింగ్స్ ఉన్నాయి దానికి అన్నిటికీ. ఎక్స్ట్రీమ్ బిల్ట్ క్వాలిటీ ఉంది, సూపర్బ్ ఉంది. ఇది కొన్ని రిజల్ట్స్ కూడా నేను మీకు శాంపిల్స్ పెడతాను కదా, అవి చూస్తే మీకు ఐడియా వస్తుంది ఇందులో కాంట్రాస్ట్ ఎట్లుంది, కలర్ సాచురేషన్ ఎట్లుంది, మళ్ళీ కలర్స్ ఎటువైపుకు ఎక్కువ అంటే కోల్డర్ ఉన్నాయా, కలర్స్ వామ్ ఉన్నాయా, అవన్నీ మీరు చూడొచ్చు. షార్ప్నెస్ కూడా మరీ టూ షార్ప్ లెన్స్ ఏం కాదండి ఇది, అంటే మోడరేట్లీ షార్ప్. అంటే మీకు కొంచెం మంచి సినిమాటిక్ లుక్ ఉంటుంది, న్యాచురల్ లుక్ ఉంటుంది. ఇక్కడ నేను కొన్ని క్లిప్స్ తీసాను, ఇవన్నీ మీరు చూసుకోండి. సినీ లెన్సెస్కున్న నార్మల్ డిజిటల్ కెమెరాకి యూస్ చేసే కెమెరా లెన్సెస్కి చాలా తేడా ఉంటుందండి. అందులో కెమెరా లెన్సెస్లో ఎఫ్ స్టాప్స్ ఉంటాయి, అంటే మీకు 2.8, 3.5, 5.68, 11 ఇట్లా ఉంటాయి. ఇందులో టీ స్టాప్స్ ఉంటాయి. ఎఫ్ స్టాప్స్కి టీ స్టాప్స్కి చాలా తేడా ఉంటుంది. ఎఫ్ స్టాప్ అంటే మీకు ఫోకల్ లెంత్ డివైడెడ్ బై ఐరిస్, అంటే అపర్చర్ది డయామీటర్. అది మీరు లైట్ ఎంతన్నా వెళ్ళనివ్వండి, లెన్సెస్ ఎంత చెత్త లెన్సెస్ అన్న ఉండనివ్వండి, ఎంత కాస్ట్లీ లెన్సెస్ అన్న ఉండనివ్వండి, జస్ట్ ఫోకల్ లెంత్ బై డయామీటర్ ఆఫ్ ది ఐరిస్ అయితే మీకు ఎఫ్ నెంబర్ వస్తుంది. కానీ సినిమా లైన్లో అట్లా నడవదండి. మీకు టీ స్టాప్స్ అంటే లైట్ ట్రాన్స్మిషన్ ఎంత అవుతుందో అది క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే T2 నెంబర్ది మీరు ఏదన్నా లెన్స్ ఏదన్నా బ్రాండ్ది తీసుకోండి, సేమ్ బ్రైట్నెస్ ఉంటుంది ఇమేజ్ది. అంటే మీరు ఒక లెన్స్ తీసి ఇంకో బ్రాండ్ ఇంకో లెన్స్ పెట్టి మీరు సేమ్ టీ నెంబర్ పెట్టుకుంటే సేమ్ ఎక్స్పోజర్ వాల్యూ వస్తుంది. అదే మీరు కెమెరా లెన్సెస్ నార్మల్ లెన్సెస్ మీరు బ్రాండ్స్ చేంజ్ చేస్తే మీరు అదే ఎఫ్ నెంబర్ పెట్టినా కానీ సేమ్ ఎక్స్పోజర్ రాదు, కిందికి మీదకి ఉంటాయి. ఇందులో సినిమా లైన్లో అట్లా నడవదు మీకు, ఎందుకంటే లెన్సెస్ మారినా కానీ లైట్ అవుట్పుట్ ఆ లెన్స్లోంచి పాస్ అయ్యే లైట్ ఏదైతే ట్రాన్స్మిషన్ ఉంటుందో అది మారకూడదు. అందుకే దీనికి టీ స్టాప్స్ అని నంబరింగ్ వేరే ఉంటుంది, బిల్ట్ క్వాలిటీ కూడా వేరే ఉంటుంది, ఇమేజ్ క్వాలిటీ కూడా దీనికి కొంచెం సినిమాటిక్ ఉంటుంది. కంప్లీట్ మీకు శాంపిల్స్ చూస్తేనే అర్థమవుతుంది ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇది కొంచెం బ్యూటిఫుల్ లుకింగ్ ఉంటాయి ఇవి, అందుకే ఇది మొత్తం నేను సినీ మోడ్లో తీశాను. మీరు ఇదంతా చూసిన తర్వాత మీకు ఈ లెన్స్ క్వాలిటీ ఎట్లా అనిపించింది అనేది మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. దాన్ని బట్టి నేను ఫ్యూచర్లో ఇంకా లెన్సెస్ కొనొచ్చా లేదా డిసైడ్ చేస్తాను. ఇంకా మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కనున్న బెల్ బటన్ని మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో వీడియోలో మళ్ళీ వేరే ప్రోడక్ట్ తోటి కలుస్తాను. అందాక మీరు ఈ కొన్ని శాంపిల్ క్లిప్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక 1-2 minutes పెట్టాను, ఇవన్నీ చూసేసుకోండి మీరు.